కర్నూలు జిల్లాను దామోదరం సంచివేయ జిల్లాగా ప్రకటించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది ఆధ్వర్యంలో ధర్నా. నాలుగవ రోజు చిప్పగిరి మద్దికేర దేవనకొండ మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దామోదరం సంజీవయ్య గారు దళితుల ఆశాజ్యోతి అని, నీతి నిజాయితీ పరుడు అని ఆయన కొనియాడారు. తక్షణమే జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా 17వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వన్నూరప్ప, వీరభద్ర, ఆస్పరి మండలం అధ్యక్షులు భరత్, మహేష్, హరివల్ల, రామలింగప్ప, పాండు రామకృష్ణ, మహానంది, నరసారావు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసులు, లోక్ సత్తా పార్టీ నాయకులు శ్రీరామ్దాస్, ఎంఆర్పిఎస్ నాయకులు హర్షవర్ధన్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సందర్భంగా 26 జిల్లాలు ప్రకటించిన సందర్భంగా మన కర్నూలు జిల్లాకి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని చెప్పి ఈరోజు లోక్ సత్తా పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్న ఆందోళనలకి మాల మహానాడు సంఘాలకందరికి కూడా మేము మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించి కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని చెప్పి కూడా మేము మరలా ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దామోదరం సంజీవయ్య గారు తన తల్లి పొట్టంలో బతుకుతుంటే నా కొడుకు వచ్చి 100 రూపాయలు ఎప్పుడైతే ఇస్తాడా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న సందర్భాల్లోన నేనే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా నా తల్లి 100 కోసం ఎదురు చూస్తుంది, అలాంటి తల్లులు ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆ రోజు వికలాంగు వితంత పింఛన్లకి ప్రోత్సహించిన నాయకుడు మహానీయుడు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మన ఆలూరు నియోజకవర్గంలోన కర్నూలు జిల్లాలో సాగునీరు పుష్కలంగా అందుతుందంటే అది మన దామోదర సంజీవయ్య గారు కట్టించినటువంటి గాజులు తిన్న ప్రాజెక్టు ద్వారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య గారు పెట్టాలని చెప్పి కూడా మరీ డిమాండ్ చేస్తూ నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మాల మహానాడు కుల సంఘాలు, ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.